ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో దర్యాప్తు జరిపించాలని తొలుత హైకోర్టుకు వెళ్ళింది భాజపా మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కాకుండా సీబీఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసు పురోగతిలో ఉండగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో కర్త కర్మ క్రియ అంతా తెరాస వాళ్లేనని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఉన్న అనుభవంతో ఈ తతంగం తెరాస నేతలు నడిపారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత సిట్టింగ్ న్యాయమూర్తితో గాని లేదంటే ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసి గాని వాళ్ళ సొంత సిట్ ఏర్పాటు చేసి కాదు. కాబట్టి దర్యాప్తు జరిపించమని వెళ్ళాం మేము. ఇప్పటికి కూడా దర్యాప్తు జరిపించమని డివిజనల్ బెంచ్ కి వెళ్ళాం. దాని మీద పూర్తిగా తేల్చలేదు కాబట్టి పైకి డివిజన్ బెంచ్ కి వెళ్లడం కోసం రిట్ అప్పీల్ వెళ్ళాము. ఈ కేసులో దర్యాప్తు జరిపించాలని కోరుతూ హైకోర్టుకెళ్లిన మొట్టమొదటి పార్టీ బీజేపీ. వాళ్లకు హరీష్ రావు అబద్దాల మంత్రి ఆయనే. ఆయన విషయం అర్థమైతుందో లేదో నాకు తెలుస్తలేదు. దర్యాప్తు జరిపించమని వెళ్తున్నాం మేము, వద్దని కాదు.